హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సూపర్ స్టార్ తలైవా సత్తా ఏంటో బాక్స్ కి మరోసారి తెలిసి వచ్చింది కబాలి కాల పేట అంటూ వరుసగా రజనీ అందరినీ నిరాశపరుస్తూనే వచ్చాడు అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద గొప్ప రికార్డులేమీ నమోదు చేయలేదు తలైవా అభిమానులను సైతం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాయి అరరే బాగుందే అని అనుకునే లోపే నీరు కార్చేశాయి ఆ చిత్రాలు కానీ ఇప్పుడు జైలర్ మాత్రం తలైవా అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టినట్టు అయింది సాధారణ ప్రేక్షకులు సైతం జైలర్ను చూసి వావ్ అనిస్తున్నారు నెల్సన్ టేకింగ్ మేకింగ్ డార్క్ కామెడీ అనిరుద్ ఆర్ఆర్ ఇవన్నీ సినిమాను నిలబెట్టేశాయి రజనీకాంత్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాడు లాంగ్ వీకెండ్ ను జ్వెలర్ బాగానే వాడుకుంటోంది జ్వాలర్ దెబ్బకు టాలీవుడ్ టాలీవుడ్లో రికార్డులు బద్దలవుతున్నాయి ఇప్పటికే నాలుగు వందల కోట్ల క్లబ్లో జాయిన్ అయింది కేవలం నాలుగు రోజుల్లోనే ఈ రేంజ్ వసూలు సాధించడంతో అంతా షాక్ అయ్యారు విజయ్ కమల్ హాసన్ సినిమాలు లాంగ్ రన్లో నాలుగు వందల కోట్లు కొట్టడం గగనం అవుతుంది ఇక రజనీ మాత్రం కేవలం ఐదు రోజుల్లోనే దాటేసింది రజనీకాంత్ జ్వెలర్ సినిమాలో ఎలా నటించాడు నెల్సన్ ఎలా చూపించాడన్న సంగతి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది రజనీ కోసం స్పెషల్గా పాటలేమి పెట్టలేదు రజనీ మార్క్ డైలాగ్స్ను పెట్టలేదు కేవలం నెల్సన్ తన మార్క్ రైటింగ్ టేకింగ్తోనే సినిమాను తీసుకెళ్లారు ఇక అనిరుద్ధ్ ఎప్పటిలాగానే తన విశ్వరూపం చూపించాడు అందుకే జ్యువెలర్ ఇప్పుడు బాక్స్ కి వార్నింగ్ ఇస్తూ టైగర్గా హుకుం అనేస్తోంది ఆగస్టు పదిహేను లాంగ్ వీకెండ్ వల్ల జ్యువెలర్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్దరిపోయే కలెక్షన్స్ వచ్చాయి వీక్ డేస్లోనూ అన్ని చోట్ల హౌస్ఫుల్ అయింది జైలర్ దెబ్బకు బోలా శంకర్ కనిపించకుండా పోయింది శంకర్ సినిమా వీక్ డేస్లో మరింత వీక్ అయింది కోట్ల షేర్ నుంచి లక్షలోకి పడిపోయినట్టుగా తెలుస్తోంది మరోవైపు జైలర్ మాత్రం కోట్లకు కోట్లు వెనకేసుకుంటోంది మొదటి రోజు ఏడు పాయింట్ సున్నా ఒకటి కోట్లు రెండో రోజు రెండు పాయింట్ ఆరు ఐదు కోట్లు మూడో రోజు నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఇకపోతే నాలుగో రోజు ఐదు పాయింట్ ఒకటి రెండు కోట్లు ఐదో రోజు మూడు పాయింట్ ఐదు ఏడు కోట్లు షేర్ కొల్లగొట్టేసింది అలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఐదు రోజుల్లో దాదాపు ఇరవై మూడు కోట్ల షేర్ ముప్పై తొమ్మిది కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా సమాచారం అందుతోంది బ్రేక్ ఈవెంట్ దాటిపోయి ఆల్రెడీ పది కోట్ల లాభాలను కూడా తెచ్చిపెట్టినట్టుగా తెలుస్తోంది ఈ లెక్కన మున్ముందు జువెలర్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి